Kiravani garu, Bose garu, mana Telangana and Andhra ministers, inka yandaro mahanubhavulu, andariki na vandanam. Ee nirvahakuldi enta anyayam ante, nenu oka paavaganta kritam ikkadiki vachinappudu మేము అనుకుని మీరు ఓపెనింగ్ స్పీకర్గా వెళ్తే బాగుంటుంది, ఇదేమిటయ్యా ఇది, నీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా చెప్పి, నిన్న మేము అనుకున్నప్పుడు స్పీకర్స్ వేరే ఉన్నారు, బట్ మన ఇండస్ట్రీ తరఫున ముందు మీరు మాట్లాడితే బాగుంటుంది అన్నారు. సరే, ఆస్కార్ అది ఎక్కడో ఉంటుంది, అది దుస్సాధ్యమైనది, మనం కలగూడ కనలేని ఒక ఆస్కార్. మనం ఇలా అనుకుంటూ ఒక 10 సంవత్సరాల క్రితం నేను అమెరికా వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా మనం ఎప్పుడు ఆస్కార్ తీసుకోలేము, కనీసం హాల్ ఎలా ఉంటుందో చూసి వద్దామని వెళ్ళి ఆ హాల్లోకి వెళ్ళి దానికి ఒక టికెట్ ఇవన్నీ ఉంటాయి, అది వెళ్ళి లోపలికి వెళ్ళి హాల్లో చూసి అబ్బా ఇక్కడ ఆస్కార్ తీసుకుంటారు అనుకుని నేను ఆస్కార్ అంటే మనం కల కనలేనిది వెళ్ళి కనీసం ఆ చోటన్నా చూసొస్తాం అనే ఒక తృప్తితోటి అక్కడికి వెళ్తే ఇవాళ మనం అందరూ గర్వించేలాగా మన రాజమౌళి అండ్ యూనిట్ వాళ్ళందరూ అక్కడ ఆస్కార్ ఆ హాల్లో కూర్చుని అక్కడ రాజమౌళి, కీరవాణి, చంద్రబోసు, నా మేనలుడు రామ్ చరణ్, మన లవబుల్ హీరో ఎన్టీఆర్, వీళ్ళందరినీ అక్కడ చూస్తుంటే కడుపు నిండిపోయింది. మనం ఇంత తెలుగు ఇండస్ట్రీ ఎంత సాధించిందో అది ఒక కొలమానం ఇంతవరకు లేదు, కానీ ఇవాళ ఆ కొలమానం ఏర్పడింది అని అనిపించింది అన్నమాట. ఎవరు ఊహించలేని అంత ఎత్తుకి ఎదిగి అందులో మన కీరవాణి గారు, వారి గురించి చిన్న యానిక్డోట్ చెప్తాను. కీరవాణి గారు మీకు గుర్తుందో లేదో, క్షణం క్షణం ఆడియో ఓపెనింగ్, ఆ ఆడియో ఓపెనింగ్లో ఎంఎస్ రెడ్డి గారు ముఖ్య అతిథి, ఆయన వచ్చి మైక్ పట్టుకుని చాలా బాగుందని చెప్తున్నారు ఈ సినిమాలో సాంగ్స్, అబ్బాయి నీ పేరేంటి అన్నారు కీరవాణిని, నా పేరు కీరవాణి అండి అని అన్నారు. అటువంటి అక్కడ స్టార్ట్ అయిన కీరవాణి ఇవాళ ప్రపంచం అంతా ఇంటర్నెట్లో ఎవరు ఈ కీరవాణి అని వెతుక్కుంటున్నారు, అక్కడ దాకా తీసుకెళ్ళాడు. వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్న ఒక స్టూడెంట్ తను ఫినిష్ చేసుకుని పాటలు రాయాలనే ఒక దీంతో వచ్చి ఇక్కడ ఆఫీసుల చుట్టూ తిరిగి మేము కూర్చోబెట్టుకుని డబాయించుకుంటూ ఇది రా ఇంకోటి రాయ్ ఇంకొకటి రాయ్ ఇట్లాగ అనుకుంటూ మేము డబాయించిన ఒక చిన్న కుర్రాడు ఇవాళ వెళ్ళి ఎక్కడికో ఎత్తుకెళ్ళి ఒక మామిడికాయ కోసినట్టు తీసుకుని ఆస్కార్ తీసుకుని వచ్చేస్తే ఎంత ముచ్చటగా ఉందండి. ఇటువంటి వాళ్ళు మన మధ్య ఉండి ఏం చేశారు ఇవాళ అంటే, మన మనసులో మనం చాలా స్ట్రాంగ్గా వేసేసుకున్న తలుపుల్ని బద్దలుగొట్టి ఇది సాధించగలిగినదే ఎవరైనా సాధించవచ్చు అని యావత్ భారతదేశానికి చెప్పి అందులో తెలుగు వాళ్ళకి మీరు ఎంత ఆల్రెడీ తెలుగు వాళ్ళు అంటే ఆల్ ఇండియా ఇటు తిరిగి చూస్తున్నారు మనల్ని. టు స్టార్ట్ విత్ థ్యాంక్స్ టు రాజమౌళి అండ్ ఫ్యూ అదర్ ఫిలిమ్స్ దట్ హ్యావ్ ఫాలోడ్. ఇవాళ తెలుగు సినిమా అంటే అందరూ తిరిగి చూసే ఇంత స్థాయికి తీసుకురావడమే కాకుండా ఈ ఆస్కార్ తీసుకొచ్చి తెలుగువాడి జెండా ఎక్కడో ఎగరేసేలాగా చేసిన అందరికీ అంటే ప్రత్యేకంగా నా డైరెక్టర్ రాజమౌళి, నాకు దీని తర్వాత చాలా గర్వంగా చెప్పుకోబుద్ధి అవుతుంది మగధైరా తీశాను రాజమౌళితోటి.
రాజమౌళి మన నాకు సంగీతం ఎన్నో సినిమాలకు ఇచ్చిన కీరవాణి నాకు ఎన్నో ఒక 40 పాటలు రాసి ఉంటాడు బోసు ఆ బోసు గాని మన రామ్ చరణ్ గాని ఎన్టీఆర్ గాని వీళ్ళ టోటల్ యూనిట్ మనల్ని అందర్నీ తీసుకెళ్లి ఎక్కడో పెట్టింది వాళ్ళందరికీ నా వందన థాంక్యూ హాయ్ అండి నేను మీ కార్తికేయ టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ నిఖిల్ టిఎఫ్సిసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ హలో దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టిఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ హీరోయిన్ మౌర్యాని థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను మీ గీతా మాధురి టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి టిఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి హలో దిస్ ఇస్ యువర్ ఆల్సో ప్లీజ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ నేను మీ విజయ్ శంకర్ టిఎఫ్సిసి ఛానల్ డూ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్తే నేను మీ కత్తి కార్తిక టిఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టిఎఫ్సిసి లైవ్ లవ్ యూ ఆల్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నీ హీరోయిన్ సృజిత ఘోష్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ హాయ్ నేను మీ లావణ్య మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్ షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి హాయ్ దిస్ ఇస్ పూజిత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి నేను మీ అనుశ్రీ మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇది టిఎఫ్సిసి లైవ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జియా నూరించరి బై ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి హాయ్ నేను మీ సప్తగిరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి హాయ్ ఎవరీబడీ యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి వ్యూ చేయండి ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్